ఈరోజు మేచల్ జిల్లా గట్కేసర్ మండల మున్సిపాలిటీ మన ఊరు మన బడి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ చైర్ పావని జంగయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక సదుపాయాలు కలిగించేందుకు 7.289 కేటాయించమని సూచించారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన బడి స్పెషల్ ఆఫీసర్ వెంకటేశం ఎండిఓ, జెడ్పీ వైస్ చైర్మన్ బెస్తా వెంకటేష్, సహకార బ్యాంక్ చైర్మన్ రామ్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొత్తం అంజిరెడ్డి, కౌన్సిలర్లు కొమ్మగోని రమాదేవ్ మహిపాల్ గౌడ్, బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, బండారి ఆంజనేయుల్ గౌడ్, కొమ్మిడి అనురాఘవ్ రెడ్డి, చిలుగురి హేమలత గోపాల్ రెడ్డి, కోడుపల్ల మల్లేష్, మేకల పద్మారావు, జహంగీర్ బేతాల నర్సింగ్రావు, కుత్తాడి రవీందర్ పాల్గొన్నారు. సార్ ఓకే మీరు ఎదురుగా నిలబడతాడా చెప్తారు. మన ఊరి మన బడి కోసం పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఈ మార్చిలో బడ్జెట్ లో 7,300 కోట్లు కేటాయించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దానికి అనుకూలంగానే ఈరోజు పెద్ద ఎత్తున మన అంశాపూర్ గాని మన ఏదులాబాద్ గాని ఈ పాత మండల్ స్కూళ్లలో పెద్ద ఎత్తున కిచెన్ షెడ్ గాని ఎక్స్ట్రా రూమ్లు గాని బాత్రూమ్లు గాని వైరింగ్ గాని 30 లక్షల రూపాయలతోటి పెద్ద ఎత్తున ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళన్ని కూడా ఈరోజు మన ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా అన్ని రకాల కూడా అన్ని హంగులతోటి పెద్ద ఎత్తున మంచి టీచర్లతోటి స్కూళ్ళన్ని కూడా పేద పిల్లలకు మంచిగా ఇంగ్లీష్ మీడియం విద్య అందియాలని చెప్పి పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ఈ మన ఊరి మన బుడి ప్రారంభించుకున్నాం. మన స్కూళ్ళన్నీ కూడా కలర్లతోటి వైరింగ్లతోటి మంచిగా బిల్డింగ్లతోటి పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా డెవలప్ చేసుకొని మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తోటి కూడా ఈసారి మనం ఓపెన్ చేసుకొని పెద్ద ఎత్తున పిల్లలందరినీ కూడా అభివృద్ధి చేసుకొని పెద్దలను గొప్పలను చేయాలి, మంచి డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లను తయారు చేయాలి, జిల్లా పరిషత్ స్కూళ్ళ మండల స్కూళ్ళలో చదివి గొప్పలు కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఊరి మన బడి సందర్భంగా పెద్ద ఎత్తున మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు పేద పిల్లలు చదివే జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ ప్రతి బడిని కూడా మనమందరం కూడా కాన్వెంట్ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మన ప్రైవేట్ పాఠశాల గవర్నమెంట్ పాఠశాలన్నీ కూడా పెద్ద ఎత్తున తయారు చేసుకోవాలి. దానికి పెద్ద మనసుతోటి ఈసారి ఈ బడ్జెట్లో 7,300 కోట్లు కేటాయించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనము మేడ్చల్ మున్సిపాలిటీ గట్కేసర్ మున్సిపాలిటీలో మేడ్చల్ గట్కేసర్ టౌన్లో కానీ కొండాపూర్ డివిజన్లో కానీ ఈరోజు 30-30 లక్షలతోటి ఈ బిల్డింగ్లను రిపేర్ కానీ ఎక్స్ట్రా రూమ్ కానీ ఈ కంపౌండ్ వాల్ కొద్దిగా పెంచుకోవడం కానీ అక్కడ కిచెన్ షెడ్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఈరోజు భూమి పూజ చేసుకుంటున్నాము. ప్రతి స్కూల్కు కూడా 30 లక్షల చొప్పున ఇప్పుడు ఇమీడియట్గా శాంక్షన్ అయినాయి. మళ్ళీ ఫస్ట్ ఫేజ్లోనే గట్కేసర్లా దానికి తోడు ఇప్పుడు ఏదిలాబాద్లో కానీ అదే మాదిరిగా అంక్షాపూర్లో కూడా 30-30 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ అయినాయి. దీనికి మా డిఓ గారు మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా పెద్ద ఎత్తున దీనికి అటెండ్ అయ్యారు. ఇంకా సెకండ్ ఫేజ్లో కూడా చాలా పెద్ద ఎత్తున 130 స్కూళ్ళు మొత్తం 176 స్కూళ్ళు మా మేడ్చల్ నియోజకవర్గంలోనే మేడ్చల్ జిల్లాలో శాంక్షన్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చెప్పి పెద్ద ఎత్తున అన్ని స్కూళ్ళు, ఎందుకంటే పేద పిల్లలు విద్య అనేది చాలా ముఖ్యం,
పేద పిల్లలు చదివే స్కూళ్ళు ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక ఒక 1000 గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసి పెద్ద ఎత్తున పేద విద్యార్థులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు పెద్ద ఎత్తున చదువును అందిస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు ఒక్కొక్కరి మీద 125,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున విద్యను అందిస్తున్నాడు. దానికి తోడు ఇప్పుడు మన స్కూళ్ళని కూడా కొందరు దాతలతోని ఇవన్నీ కూడా మంచిగా ప్రైవేట్ స్కూళ్ళ మాదిరిగా ధీటుగా టీచర్లను కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకొని పెద్ద ఎత్తున పేద పిల్లలకు చదువు అందియాలనే తపనతోటి ఇవన్నీ కూడా చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. పరిధిలో మన ఊరు మనబడి కార్యక్రమము నిర్వహించుకున్నాము. ఆ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు, మా కౌన్సిలర్లు, మా వైస్ చైర్మన్ గారు అందరం హాజరై భూమికి పూజ చేసుకోవడం జరిగింది. మాకు 7 స్కూళ్ళు సెలెక్ట్ అయినాయి. 7 స్కూళ్ళల్లో 2 స్కూళ్ళు ఇప్పుడు ఫస్ట్ విడతల సెలెక్ట్ అయినాయి. కొండాపూర్ డివిజన్లో ఒకటి, కొండాపూర్ వార్డ్లో, మళ్ళీ అక్కడ అర్జన్వాడ స్కూల్ 14th వార్డులో ఒకటి సెలెక్ట్ అయినాయి. అక్కడ 30 లాక్స్ రావడం జరిగింది ఫస్ట్ విడతల. మన ఊరు మనబడి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే కార్పొరేటర్ లెవెల్లో ఈ స్కూళ్ళని డెవలప్మెంట్ చేయడానికి ఇలాంటి పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా మంత్రి గారికి కానివ్వండి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి కార్పొరేటర్ లెవెల్లో పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం చాలా మంచి మహోన్నతమైన కార్యక్రమం. కార్పొరేటర్ లెవెల్లో పిల్లలు చదువుకొని ఇవాళ మన పిల్లలు బాగుపడాలని ఉద్దేశంతో మంచి స్కూల్స్ని డెవలప్మెంట్ చేస్తూ మౌలిక సదుపాయాలు ఫస్ట్ విడతల మౌలిక సదుపాయాలు కంపౌండ్ వాల్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అవన్నీ బాగుండాలి. స్కూల్స్ రూమ్స్, పెయింటింగ్స్ అన్నీ బాగుండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మేము కూడా దగ్గరుండి కౌన్సిలర్స్ కానీ మేము కానీ దీనిలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ స్కూల్స్ని డెవలప్మెంట్కి కూడా మేమందరం కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.